ఏపీ హోం మంత్రి అనిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం శవ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. తప్పుడు ప్రచారాలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అన్నారు అనిత. గడిచిన 5 ఏళ్లు జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. ఏమీ జరగకపోయినా పెద్దగా జరిగినట్టుగా క్రియేట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితి ఈ సైకో బ్యాచ్ కి ఎక్కువైపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ చూస్తే నిజంగా ఒక్కొక్కసారి వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఏం జరిగిందని వాస్తవ పరిస్థితుల్ని కూడా ఆలోచన చేయకుండా ఇమీడియట్ గా బురద జల్లడం, ఆ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టుకోవడం ఇది ఒక ప్యాషన్ అయిపోయి జనాల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వీళ్ళు ఎక్కువగా చేస్తున్న ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడం అనేది ఈరోజు మా దగ్గర ఉన్న గురుతర బాధ్యతగా మేము భావించాలి. ఏమంటారంటే నువ్వు మాట్లాడేటప్పుడు అసలు నువ్వేం చేసావు 5 సంవత్సరాలు, నువ్వు చేసిన తప్పిదాల వల్ల కదా ఈరోజు మేము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మేము ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తాం, పోలీసుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, అట్ ద సేమ్ టైం టెక్నాలజీని బేస్ చేసుకుని పోలీసుల్ని ఇంకొంచెం స్ట్రెంగ్థన్ చేసి లా అండ్ ఆర్డర్లు ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. సవాల్ దగ్గర రాబందుల్లో వాలిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏమి దొరుకుతుందా, దొరకకూడదు, దొరికేటట్టుగా వీళ్ళు క్రియేట్ చేసుకుని మరి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి రాద్ధాంతం చేసి ప్రజలను భయభ్రాంతులకు తీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి వాళ్ళ మీద కూడా, తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం.